चैनल वक्त की आवाज को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రకారం ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ పార్టీ అందరికీ తెలిసింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఆ నియోజకవర్గ పర్యటనలకు సంబంధించినటువంటి రాష్ట్ర లాజిస్టిక్ టీమ్ మరియు రాయలసీమ జోన్ 2 అంటే మన కర్నూలు జిల్లా రాయలసీమ జోన్ 2 రాయలసీమ లెవెల్లో ఒక లాజిస్టిక్ టీమ్లు కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ రాష్ట్ర లాజిస్టిక్ టీమ్ ఒక కమిటీ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడికి రాష్ట్ర లాజిస్టిక్ టీమ్ తరఫు నుంచి నంద్యాల నుంచి విశ్వా గారు ఉన్నారు. అలాగే రాయలసీమ జోన్ 2 నుంచి కన్వీనర్గా పవన్ గారు మరియు కో కన్వీనర్గా మంజు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆదోని నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు ఆయన అకౌంటేషన్తో సహా ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే బాగుంటుంది, అలాగే ఒకవేళ హెలికాప్టర్లో ఆయన వస్తే కనుక హెలిప్యాడ్ స్థల పరిశీలన, మరియు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ కన్నా రోడ్ షో చేయదలుచుకొని అప్పుడు పరిస్థితులు బట్టి రోడ్ షో అంటే కన్నా ఎక్కడెక్కడ సర్కిల్స్ మనకు అనుకూలంగా ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ ఆ కార్యక్రమానికి అంటే నియోజకవర్గ స్థాయిలో చేపట్టేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో 200 మంది వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క కార్యక్రమాన్ని పనిచేసినటువంటి వాలంటీర్లు ఉండాలని కూడా లాజిస్టిక్ టీమ్ నిర్ణయించుకోవడం జరిగింది. సో దానికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పరిశీలన, అలాగే మాతో కొన్ని విషయాలు అంటే మా ద్వారా మీడియాకు కూడా తెలియజేయడానికి వచ్చారు. ముందుగా విశ్వ గారు, అంటే స్టేట్ లాజిస్టిక్ కంపెనీ నుంచి విశ్వ గారు మాట్లాడాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం చెప్పి తొందరలో షెడ్యూల్ తయారవుతా ఉంది. దానికి సన్నాహక సమావేశాలు, సన్నాహక కార్యక్రమాలు ఏమంటుంటే అంటే ముందుగా మనం పరిశీలనలో తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అది లాజిస్టిక్ టీమ్గా మేము కొన్ని స్థలాలు తర్వాత హెలిప్యాడ్ కానీ వాటన్నింటినీ పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర కమిటీ కానీ జోనల్ కమిటీ కన్వీనర్ పవన్ గారు రావడం జరిగింది. మల్లపన్న గారితో అనేక అంశాలు చర్చించడం జరిగింది. సన్నాహక సమావేశాలు లేదంటే ఇండివిజువల్ బోర్డ్ షోస్ ఉంటాయా, కన్వీనెంట్ ఎక్కడ ఉంటుందా, ఇక్కడ అకామిడేట్ కావడానికి ప్లేసెస్ ఏముంటాయి, సెక్యూరిటీ ఇష్యూస్ వాలంటీర్ ఇష్యూస్ అన్నీ ఆయన ముందుగా సమాజంగా ప్రయాసంలో ఉంటారు కాబట్టి ముందుగా తెలియజేయడానికి రోజు ఇక్కడ రావడం జరిగింది. తొందరలో షెడ్యూల్ ఖరారైన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పర్యటన ద్వారా మల్లపాలం ద్వారా మీడియా వారికి తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాయలసీమ జోనల్ జోన్ 2 కన్వీనర్ అయినటువంటి పవన్ గారు కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. రాబోయే రోజులలో సార్వత్రిక ఎన్నికలు దృష్టి పెట్టుకొని మొన్న రీసెంట్గా మా అధ్యక్షుల వారు 175 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గం నేను వెళ్ళి విజిట్ చేసి ప్రతి ఒక్కరితో మమేకమయ్యే విధంగా మాకు ఒక ప్రణాళిక రూపొందిస్తారని చెప్పి తెలియజేశారు. దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలలో కాదు ఎక్కడైతే బస చేశారు, ఎక్కడైతే హెల్ప్యాడ్ ఇస్తారు, ఏ విధంగా ఆయన యొక్క షెడ్యూల్ ఇబ్బందికరంగా లేకుండా ప్రజల్లోకి ఆయన మరింత చుచ్చుకుపోవడానికి ఏ విధంగా పరిస్థితులు ఎక్కడెక్కడ మనకు అనుకూలంగా ఉన్నాయి, ఈ యొక్క ఒక దుర్మార్గమైన పాలనను పరిస్థితిని చెమరగీతం పాడడానికి మా యొక్క అధ్యక్షుల వారు అలాగే టీడీపీ వాళ్ళతో కలిపి రాబోయే రోజుల్లో ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించి ఎక్కడెక్కడ ప్లేసులలో ఏ విధంగా మనము ముందుకెళ్ళి సమయభావాన్ని కానీ అన్నీ తగ్గించుకొని ప్రజలతో ఇంకా ఎక్కువసేపు మనము గడిపే విధంగా ఉండే ప్రణాళికలు రూపొందించమని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు
మా ఆదరణ నియోజకవర్గం మలప అన్నగారి నియోజకవర్గానికి రావడం జరిగింది. అన్నగారితో చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు, పార్టీ అంతర్గతంగా కూడా కొన్ని సార్లు వ్యక్తిగత వివరాలు కూడా అన్న ద్వారా తెలుసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ పరిస్థితులలో కర్నూలు జిల్లాకు అన్ని టూర్లకు ప్రణాళికబద్ధంగా ఎక్స్పెషల్లీ ఆదోని నియోజకవర్గంలో 2-3 సభలు వచ్చే విధంగా వచ్చినా ఎటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఈరోజు అన్నగారితో చర్చించడం జరిగింది. ఈ యొక్క వివరాలు రాబోయే మా పార్టీ అధిష్టానం నుంచి షెడ్యూల్ వచ్చిన వెంటనే మిగతా విధంగా మీడియా మిత్రులందరికీ అన్నగారు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చిన చర్చలు ఇప్పుడు రాయలసీమ జోన్ 2 కర్నూలు చెందినటువంటి మంజు గారు మీడియా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాబో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఈరోజు ఆదో నియోజకవర్గం రావడం జరిగింది. ఆ విషయం గురించి మల్లప్పన్న గారి చర్చించడం జరిగింది. అలాగే మల్లప్పన్న గారికి కానీ మీ సహకారం కూడా మీడియా మిత్రులు పార్టీ పేరు రేపు రావో ఎలక్షన్లో మా పార్టీని కూడా ప్రజల్లో బలంగా కనపడే విధంగా చేసే విధంగా మీరు చూపిస్తారని ఆశిస్తున్నాం. ఈ మిగతా విషయాలను పెద్దలు చెప్పారు కాబట్టి మీరు కానీ మాకు ఒకసారి మంచి అవకాశం ఇవ్వండి పాత్రికేయులు కూడా అని కోరుకున్నాను. దయచేసి అయినా దయచేసి.